నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, ప్రధానంగా ఏదైతే గనక ప్రధాన నిందితుల్లో ఒకటిగా ఉన్నటువంటి పానుగుట్ట చైతన్యని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా పార్టీ కార్యాలయంపై దాడి చేసింది వైసీపీ వాళ్ళు. మేము కలిసి పట్టాభి, అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పూర్తిగా హత్య చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డామంటూ కూడా ఆయన తన వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా సమాచారం అయితే కనుక బయటకు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ దాడి కేసు కూడా సంచలనంగా మారుతా ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, అంటే ఈ దాడి చేసింది పట్టాభిని భౌతికంగా లేకుండా చేయడానికే అంటూ పానుగుంట చైతన్య చెప్పినటువంటి ఈ విషయాల్ని ఎలా చూడాలి సార్? అంటే నేరుగా మనుషులు విమర్శిస్తే వాళ్ళని భౌతికంగా లేకుండా చేసేయడం, ఇది ఏ తరహా రాజకీయంగా చూడాలి? వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా అరాచకాలు చేశారు అని అందరూ ఒకటి ఇది. ఎలాగంటే అతనికి ఒకసారి 151 సీట్లు వచ్చేటప్పటికి ఎప్పుడు ఎద్దెక్కినోడు కిందంత కాయగాసిందని ఒక సామెత ఉంది మనకి. అలాగే ఒకసారి ఆయనకి అది జైల్లో గట్ట ఉండాల్సింది దొంగోడు కదా జగన్మోహన్ రెడ్డి. జైల్లో ఉండాల్సిన ఏకంగా ప్రజలు అడిగి ముఖ్యమంత్రిని చేస్తారే, ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తే అతనికి అలా అయోమయం అయిపోయింది. ఏటర్ బాబు ఇది అంతా ఇలా వచ్చి పడిపోయింది అనుకున్నాడు అతను. అతనికి ఏం కదా నమ్మకం లేదు. పచ్చబద్దాలు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఆ గొడవ ఇవన్నీ చూసి కష్టం అనుకున్నాడు అతను. కానీ అతనికి అనేక మంది సహకారం చేశారు, అదంతా తెలిసిన చరిత్ర అయిపోయింది. మళ్ళీ తవ్వకుండా అనవసరం వచ్చిన కాడి నుంచి 151 సీట్లు 51% ఓట్లు వచ్చేటప్పటికి ఇక ఏమైనా సరే ఇక మనమే శాశ్వతంగా ఉండాలి, వీళ్ళందరినీ తుడిసేయాలనుకున్నాడు. వాళ్ళు ఎక్కడికక్కడే అనిచేసాడు. స్థానిక సంస్థల ఎన్నికలు చూడండి, రెండు వాళ్ళ పోటీ అనేటువంటి ప్రసక్తి లేకుండా చేసాడు. తెలుగుదేశం కార్యకర్తలని, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్ని, ఎమ్మెల్యేలని సాక్షాత్తు ఏకంగా డైరెక్ట్గా చంద్రబాబు గారికి టార్గెట్ పెట్టేశాడు. 4 గంటల్లో లోకేష్ గారిని పాదయాత్ర అడుగు తీసి అడిగిన చాలా ఇబ్బంది పెట్టేశాడు. రైతుల పాదయాత్ర, అమరావతి రైతులు, ఆ అమరావతి విషయంలో అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కాకుండా చట్టం రాజ్యాంగ ఉల్లంఘనలే కాకుండా మానసికంగా కూడా వేధించాలనుకున్నాడు. అతను 3 సభలు పైశాచిక అంతులు సైకో అన్నారు అతన్ని. ఇప్పుడు ప్రజావేది కోల్గొట్టాడు, అయిపోయింది ప్రభుత్వం దాంట్లో అక్రమంగా కట్టారు అన్నట్టు కొట్టేశాడు. ఆ ఎత్తు అతలు పారిపోసేయాలి కదా, దాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే చంద్రబాబు గారు వెళ్తా వస్తా రోజు చూడాలి. అది అమరావతి నేను 3 రాజధానులు అన్నాడు, ఇక నేను డెవలప్ చేయని ఇది ఒకటి ఉంది ఉంటుంది అన్నాడు. సరే 3 రాజధానులు ప్రయత్నం చేయాలి అంతేగాని కోట్లు చీ అన్న తర్వాత ఏమని చెప్తున్నాడు? నేను పండగకి వెళ్ళిపోతాను, సంక్రాంతికి లేకపోతే ఉగాదికి వెళ్ళిపోతాను, ఆఖరి ఎలక్షన్ ముందు కూడా అలాగే మాట్లాడాడు. కోర్టు ధిక్కారమైన సభ కోర్టు వాళ్ళు ఏమనలేదు ఎందుకో, మరి ఫెడల్ మళ్ళీ లాగి ఎటరు నువ్వు చెప్తావు, మేమేం చెప్పు నువ్వేం చేస్తున్నావు అంటారు కదా. ఎవరన్నా మీరు చెప్పింది తినకపోతే ఏం చేస్తారు, ఓ ముట్టుకే వేస్తారు. నేనేం చెప్పి నువ్వేం చేస్తున్నావు అనాలి, కోర్టులు కొట్టకపోయినా కానీ ఓ మాట అనాలి కదా. అలాగనలేదు, బరి తెగించిపోయారు ఇవన్నీ చూసుకుని. ఆ క్రమంలో ఎవరు మాట్లాడితే వాళ్ళు గొంతు నొప్పారు. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి టాప్ వరకు ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా ఒక ఎలిగేషన్ చేస్తే ప్రభుత్వం మీద విమర్శ చేస్తారు కదా. చేసినప్పుడు అడగచ్చు, దాని ఆధారాలు చూపించండి అని, లేదా దాన్ని సరి చేసుకోవచ్చు. వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, నిజం ఉంటే సరి చేసుకోవాలి, లేదంటే తప్పు మాడుతుందని ఖండించుకోవాలి. ఇది ప్రాసెస్. అది మానేసి వీళ్ళకి నోటీసులు ఇవ్వటం, పోలీసులు కూడా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడతాం. ప్రభుత్వం తరపున పెట్టచ్చు, రాజకీయ పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టారు పోలీసు, సిగ్గులేదు వాళ్ళకి. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఉన్నాయి. రాజుని మించిన రాజపతి ప్రదర్శించారు వాళ్ళు. అలా ప్రదర్శించేలా చేసుకున్నాడు. ఏంటి రావటం రావడం ఇద్దరు ముగ్గురు ఇబ్బంది పెట్టేసి, ఏపీ వెంకటేశ్వర గారిని ఎలా కొంతమందిని ఇబ్బంది పెట్టేసి నేను చెప్పిన మాట నమ్మకం ఎలా ఉంటుంది అబ్బాయి అన్నట్టు చేశాడు. దాంతో వాళ్ళు అన్యమనస్కంగా ఆయన కొంతమంది చేశారు, కొంతమంది పూర్తి ఇష్టంతో చేశారు, పూర్తి స్పృహలోనే చేశారు కొంతమంది. అంటే సునీల్ కుమారు, సీతారామాంజనేయులు, విజయారావు ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఆ రెడ్లు. ఇలాంటి పరిస్థితుల్లో మరి గట్టిగా వాయిస్ వినిపించాడు పట్టాభి గారు, దగ్గరగా వినిపించాడు, ఆధారాలతో వినిపించాడు, యుద్ధం చేశాడు. నిజమే యుద్ధం చేశాడు. రకరకాల విమర్శలు ఆ పార్టీలో అతను ఎదుగుతున్నాడని ఏడిచి వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇతను మమ్మల్ని అడ్డుకుంటున్నాడని రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ యుద్ధం అయితే చేశాడు కదా, అది ఎవరి కోసం చేశాడు? పార్టీ కోసం, ప్రజల కోసం, ప్రజల తరపున తన గొంతు వినిపించాడు కదా, ధైర్యంగా చెప్పాడు కదా, చాలామంది మొండమోపుల్లో ఇంట్లో దాక్కున్నప్పుడు మాట్లాడాడు కదా, మాట్లాడాడు లేదా? దాని ఫలితంగా అతను కొట్టించుకున్నాడు, జైల్లో పెట్టారు, కరెంటు పెట్టి చంపేయడం చూశారు, తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో అతను పై లేపేయడం చూశారు.
ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇక్కడ పార్టీ ఆఫీస్ మీద దాడప్పుడు ఇతను అన్న మాట యాక్చువల్గా సజ్జల రామకృష్ణ రెడ్డిని అన్నాడు నిజంగా, కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు అతను. కానీ తనకు అన్నమయించుకుని అతను ఈ వంక ఏ వంకలైన వంకెట్టుకేసినట్టుగా ఈ వంకెట్టుకుని పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి వీళ్ళు లంచ్ చేయాలి, భయభ్రాంతులు గురి చేయాలి. ఏకంగా సెంట్రల్ ఆఫీస్ మీదే దాడి చేస్తే శ్రేణులన్నీ నిర్వీర్యమైపోతాయి, బీతావాహులు అయిపోతారు, బెమ్మెలు ఎత్తిపోతారు. అది వాళ్ళ ఉద్దేశం. పనిలో పనికి అతను లేపేయాలనుకున్నారన్నమాట. ఇప్పుడు మూకదాడి దాన్ని ఏంటంటారంటే మాబ్ అందులో పోయింది అనుకోండి, దొమ్మిలో పోయింది అంటారు, అందులో సాగుకొట్టేసి దొమ్మిలో పోయాడు అంటారు. పర్టికులర్గా పల్నవాడి మీద కేసు ఉన్నారు, అలా ప్లాన్ చేశారు. వీళ్ళు అడవి గ్యాంగ్ కదా, జంగిలీ కదా, బ్యాచ్ కదా, ఎలా ఎలాలో పైకి తెలవకో లేకపోతే ఎందుకు వదిలేరు, వదిలేశారు. కొట్టినాడు కింద కనబడిన వాళ్ళు కొట్టేసి పోయారు, పార్టీ ధ్వంసం, ఆఫీస్ ధ్వంసం చేసి. ఇవన్నీ సీరియస్గా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా కక్ష రాజకీయాలు అవసరం లేదు, చేయకూడదు, వీళ్ళు చేయరు కూడా. చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణ రేఖ దాటనన్నారు, ఆయన ఎప్పుడు దాటరో మనం దాటమని కోరుకోకూడదు. ఎందుకంటే ఇన్నాళ్ళు లేనిది ఇవాళ కొత్తగా ఆయన మనం చేయమని అడగకూడదు. ఎందుకంటే అలా చేసుకుంటే రాష్ట్రంలో ఏం మిగులుతుంది? వాళ్ళు ఇళ్ళని కొట్టి వాళ్ళని కొట్టి వాళ్ళు ఇళ్ళని చంపి వాళ్ళని చంపి ఆవిడ మిగులుతాడు అక్కడ ప్రజలందరూ కూడా. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఎలా వచ్చిందంటే, జీవితకాలం చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ వైపు లేని వాళ్ళు కూడా సాత్వికంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సంస్థాగతంగా సంప్రదాయంగా కాంగ్రెస్ ఓటర్లు, వైసీఎస్ కానీ వైసీఎస్ బీజేపీ వైపు ఉంటారు. బ్రాహ్మిన్స్లో చాలామంది కాంగ్రెస్ వైపు ఇది గతంలో, ఇప్పుడు బీజేపీ వైపు ఉన్నారు. వీళ్ళందరూ గత ఎన్నికల్లో దూరం అయ్యారు. చాలామంది దిగువ స్థాయి అంటే అర్చకులు ఇలాంటి వాళ్ళు, పూజారులు ఎటువంటి వాళ్ళు టీడీపీ వైపు ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్లో ఈవీడబ్ల్యూఎస్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఇంకో శర్మ, ఇంకో శాస్త్రి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దొంగోళ్ళు వైపున ఉంటారు. వాళ్ళు దొంగోళ్ళు కాబట్టి అర్థమైంది మీకు. లేదా ఆడ అమరావతి అనవసరం అంటున్నాడు, ఆడు బుద్ధి ఉందా, ఆడు ఎద్దులాగో ఎదుగడు, ఏళ్ళు ఎలుగుని 87 90 ఏళ్ళు వచ్చిన బుద్ధి ఉందా, అంత చదువుకుని మరి ఏం అవసరం నీకు, ఇటుపులపై పెడదామా పోనీ. అసలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇలాంటి గ్యాంగ్ అందరూ తయారయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన కొంచెం ఆధారాలు పట్టుకుని పేపర్ పట్టుకుని మాట్లాడుతుంటే అని చంపేద్దాం అనుకున్నారు పట్టే ఇది. ఆయన లోపల తీసుకెళ్ళి శుభ్రంగా నలుగు పెట్టి తోముతుంటే చెప్పాడు. ఇంకా చెప్తారు వీళ్ళు చేయాలా, వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు ఊరుకోకూడదు. టీడీపీ కూడా కక్ష రాజకీయాలు చేయకూడదు, లక్ష్మణ రేఖ దాటకుండా కూడా చట్టం పరిధిలో వీళ్ళని మడత పెట్టేయచ్చు, ఆ పని చేయాలి. ఏమైనా పట్టాపు గారు లాంటి కోపం ఉంటుంది, బాధ ఉంటుంది మన. లేకపోతే ఒక అతను ఉన్నాడు గాంధీ గారని ఆయనకు అనుభవింది, వాళ్ళు కొట్టేస్తే వాళ్ళు ఇంచక తిరుగుతున్నారు, ఇలాంటి బాధ ఉంటుంది. అవన్నీ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ మీద కేసు కట్టి చట్ట ప్రకారం శిక్షించాలి, చట్టప్రకారం కొంచెం ఎక్కువ శిక్షించాలి. ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్ళారనుకోండి, ఖైదీలకి నేరస్తులకి ముద్దాయిలకి నేరం నిరూపించబడే వరకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి వాళ్ళకి, ఆ హక్కును హరించినా పర్వాలేదు ఇలా తప్పులు చేసిన వాళ్ళకి. ఇప్పుడు సామాన్యుడు ఏదైనా ఉంటే వాళ్ళు గౌరవించినా పర్వాలేదు, ఇలాంటి దొంగోళ్ళకి ఈ రౌడీషీటర్లకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని గౌరవించాల్సిన అవసరం లేదు, పార్టీ గమనించాలి ఇది.